అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక వీడియో చూడడం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీ ఎరగొండ నియోజకవర్గానికి సంబంధించిన చంద్రశేఖర్ అనే ఈ వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు అసెంబ్లీకి ఎగ్గొట్టి బయటకు వచ్చి నానా రాద్ధాంతం కావాలని ఏదో ఏదో మాట్లాడుతూ చేశారు వచ్చి గవర్నర్ ప్రసంగం పైన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఒక మాట అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు చంద్రశేఖర్ గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు అన్నా క్యాంటీన్ ఉద్దేశించి ఒక మాట అంటున్నాడు ఈ దురహంకారి ఏమంటున్నాడు ఒకసారి చూద్దామండి వీక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి ఈయన ఏమన్నాడు అన్నా క్యాంటీన్ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో పెట్టునుంటే దాని గురించి ఏమంటున్నాడు అన్నా క్యాంటీన్లో భోజన బిచ్చగాళ్లతో పోల్చాడు ఎవరు ఈ పెత్తందారుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే ఆ పదకొండు మంది గెలిచారు కదా ఆ పదకొండు మందిలో ఒక లింగం ఈ చంద్రశేఖర్ గారు ఈ చంద్రశేఖర్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు ఏమన్నాడు మళ్ళీ ఇంకొకసారి విందాం ఇలాంటి వాళ్ళు వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి రూపాయలకు భోజనం పెట్టడాన్ని బిచ్చగాళ్ళకి వేస్తున్నట్టుగా అంటూ ఉన్నాడు ఇతను మనిషా ఇంకేమన్నానా పేదవాడికి ఐదు రూపాయల భోజనం అనేది వాడికి ఒక పూట కడుపు నిండుతుంది మూడు పూట్ల పెట్టాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రతి పేదవాడికి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో కొంతమంది పల్లెల నుంచి పట్టణాలకి ఏదో ఒక పని మీద వస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే బయట ఎక్కడన్నా హోటల్లో భోజనం చేయాలంటే యాభై రూపాయలు వంద రూపాయలు అవుతుంది వాళ్ళు సంపాదించుకునేది రోజుకేదో కూలి పని చేసుకుని రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటారు దాంట్లో భోజనానికే వంద రూపాయలు పోతే వాళ్ళకి మిగిలేదు ఏముంటుంది ఇంకా ఖర్చులు బాగు ఇంటికి ఏమి ఎత్తుకొని పోతారు అలాంటి వాళ్ళకి ఐదు రూపాయలు భోజనం విలువ తెలుస్తుంది అదేవిధంగా ఆటో దోలుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు రోజు ఎంతో కొంత సంపాదించుకుంటారు వాళ్ళకు తెలుసు ఆ ఐదు రూపాయల భోజనం విలువ అదేవిధంగా కూలి పనులు చేసుకునే వాళ్ళకి తెలుసు ఐదు రూపాయల భోజనం విలువ నువ్వు అన్నావు చూడు బిచ్చగాళ్ళు అలాంటి బిచ్చగాళ్ళకి తెలుసు భోజనం విలువ ఏంటంటే ఐదు రూపాయలకు భోజనం పెట్టడం అనేది ఎంతో గొప్ప పని గుర్తుపెట్టుకో నీలాంటి పెత్తందారులకి ఊరికొక ప్యాలెస్ ఉండే వ్యక్తులకి దీని విలువ తెలియకపోవచ్చు ఎందుకంటే మీరేమో ఊరికొక ప్యాలెస్ లగ్జరీ కార్లలో తిరుగుతారయ్యా పేదవాడికి అలా కాదయ్యా వాడి పని చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది ఆ వాడేదో ఒక చిన్న పని చేసుకుని రోజుకు రెండు వందలు సంపాదించుకునే వ్యక్తికి ఆ భోజనం చేయాలంటే వంద రూపాయల భోజనానికి పోయి ఛార్జీలికపోతే మిగిలేదేమి ఉండదు అలాంటి వాళ్ళు ఐదు రూపాయల భోజనం పెడితే ఆ దేవుణ్ణి తెలుసుకున్న ఐదు రూపాయలకి భోజనం మిగిలింది వాళ్ళు ఎత్తుకొని సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు అలాంటి వాళ్ళకి తెలుసు ఐదు రూపాయల భోజనం విలువ నీలాంటి పెత్తందారులకి కోట్లు సంపాదించుకుని ఉండే వాళ్ళకి ఎలా తెలుస్తుందయ్యా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమో బెంగళూరులో ఒక ప్యాలెస్ మళ్ళీ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కడపలో ఒక ప్యాలెస్ పులివెందులో ఒక ప్యాలెస్ వైజాగ్లో ఒక ప్యాలెస్ చెన్నైలో ఒక ప్యాలెస్ ముంబైలో కూడా ఇంకొక ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్లు పెట్టుకో ఉండే వాళ్ళు పెత్తందారులకి ఐదు రూపాయల భోజనం విలువ ఎలా తెలుస్తుంది చంద్రశేఖర్ మీ నాయకుడు నిన్ను ఈ విధంగా పంపించి ఇలాంటి మాటలు మాట్లాడమని అంటే నీ నాయకుడు ఎంత పెద్దవా ఏదో అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి అన్నా క్యాంట ప్రతి పేదవాడు భోజనం పెట్టి అన్నా క్యాంట గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఈ దురహంకారులు చూడండి ఈ పెత్తందారులు మనస్తత్వం చూడండి ఒక్కసారి ఏంటంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఒకప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది భోజనం చేసేవాళ్ళు ప్రతిరోజు రెండున్నర లక్షల మంది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండే అన్నా క్యాంటీన్లో రెండున్నర లక్షల మంది భోజనం చేసేవాళ్ళు రేపు రాష్ట్రం మొత్తం మీద రెండు వందలకు పైగా అన్నా క్యాంటీన్లు పెట్టు పెట్టాలనుకుంటున్నారు దాని ద్వారా కనీసం ఒక పూటకి యావరేజ్గా ఐదు లక్షల మంది భోజనం చేస్తారయ్యా ఆ ఐదు లక్షల మందికి తెలుసు ఆ ఐదు రూపాయల భోజనం విలువ నీలాంటి పెత్తందారులకి ఎలా తెలుస్తుందిలే ఎందుకంటే కోట్లు కడించిన వాళ్ళు ఎందుకంటే నీ నాయకుడు చరిత్ర ఎవరికి తెలియదు ఆ దేశంలోనే అతిపెద్ద రాజకీయ ఆర్థిక ఉగ్రవాది ఎవరున్నారు మీ నాయకుడు అలాంటి కోట్లు సంపాదించుకునే వాడికి ఐదు రూపాయల భోజనం ఎలా తెలుస్తుందిలేండి అయ్యా చూడండి ప్రజల్లారా ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఇలాంటి వాళ్ళని పంపించి సమాజంపైన విషయం జీవిస్తూ తక్కువ చేసి మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జ మనం ఓటుతో బుద్ధి చెప్పాం ఓటుతో ఇతని కనీసం ప్రతిపక్ష స్థానం రాకుండా మనం పెట్టినా కూడా ఇతను ఏంటంటే ఇతని చేతిలో ఉంది కదా బలం ఏంటి ఏ సాక్షి మీడియా ఒక విషం జిమ్మే మీడియా ఎప్పుడు ఒకరి పైన ప్రత్యర్థులు మంచి చేస్తూ ఉన్నా కానీ తప్పుగా చూపించే మీడియా ఆ మీడియాని వీళ్ళ చేతిలో అక్రమంగా సంపాదించారు కదా కోర్ట్లు ఆ కోట్లతో ఒక సోషల్ మీడియాని పెట్టుకున్నాం వాళ్ళ ద్వారా ఇలాంటివి ప్రమోట్ చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్లు భోజనం చేసే తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు చంద్రశేఖర్ గారు మీకు రాజకీయ సమాధి ఖచ్చితంగా కడతారు ఎందుకంటే ఎర్రగొండపాలెం ప్రజల్లారా ఆలోచించండి మీ శాసనసభ్యుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ఎందుకు ఏదన్నా ప్రజా సమస్యలు మంచి గురించి మాట్లాడతారని అంతేగాని పేదలకు మంచి జరుగుతూ ఉంటే దాన్ని తక్కువ చేసి మాట్లాడతారని కాదు చంద్రశేఖర్ గారు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి మారు ఇక్కడైనా మారు ఎందుకంటే ఇంకా నేను మారను నేను ప్రజలను తక్కువ చేసి మాట్లాడతా ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే నేను ఇలాగే మాట్లాడతా అంటే రేపు నీకు ఆ పదకొండ కూడా రావు నిన్ను ప్రజలు ఇప్పటికే రెండు చెంపలు వాయించి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోంబెట్టారు ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే నిన్న దేవదేవుడు కూడా కాపాడలేడయ్యా జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ గారు మారండి పద్ధతి మార్చుకోండి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాడికి తెలుస్తుంది అవిలో మీలాంటి పెత్తందారులకి ఎప్పటికీ తెలియదు మీరు మారరు కానీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ ఫలాలు అనేది పేదవాళ్ళకు అందిస్తుందని నేను ఎందుకంటే కష్టం తెలిసిన వాడికే దాని విలువ తెలుస్తుంది అంటారు ఆ విధంగా ప్రతి పేదవాడికి భోజనం విలువ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి పేదవాడికి భోజనం పెట్టాలి ప్రతి పేదవాడిని ఆదుకోవాలి చేయూతనివ్వాలి ఎంతోమంది పల్లెల్లో నుంచి పట్టణాలలో వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మనవంతు సాయంగా ప్రభుత్వం నుంచి అందించిన సంక్షేమం అంటే ఇది సంక్షేమం అంటే అని చెప్పి సంక్షేమం అందించేదానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చెప్పారు అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు రోజుకి కొంచెం సంపాదించుకుంటే దాని భోజనానికి ఇవిటికి అయిపో అందుకని మన ప్రభుత్వం నుంచి ఇలాంటి పెడితే ఇలాంటి వాళ్ళందరికీ ఒక అండదండగా ఉన్నట్టుంటాం వాళ్ళు వాళ్ళు పనిచేసుకొని వాళ్ళు సంపాదించుకుంటా ప్రభుత్వం నుంచి మనం భోజనం ఈ విధంగా సహాయం చేయొచ్చు అనే మంచి ఉద్దేశంతో సంక్షేమ పథకం పెడితే మీరు అంటారు మీరు చెప్పుకుంటారు కదా గతంలో సంక్షేమం ఏందయ్యో మీరు చేసిన సంక్షేమం పొట్టలు కొట్టారు సంక్షేమం లేక నెట్టేసి ఇది సంక్షేమం అంటే ప్రతి పేదవాడికి భోజనం పెట్టాలని మంచి ఉద్దేశం ఉంది అది సంక్షేమం అంటే తెలుసుకోవయ్యా చంద్రశేఖర్ ప్రజల్లారా ఆలోచించండి మనం పదకొండు స్థానాలు ఇస్తే ఆ పదకొండు స్థానాల్లో కూడా ఇలాంటి వాళ్ళని తయారు చేసి సమాజం పైన విషయం జీవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అనర్వులు ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులందరినీ రాజకీయ సమాధి చేస్తేనే మన రాష్ట్రానికి పురోగతి ఉంటుంది లేదంటే చేసే ప్రతి మంచి పనిని ఈ విధంగా వీళ్ళు హేళన చేస్తూనే ఉంటారు వీళ్ళ బ్రతకంతా హేళన చేయడమే ఎందుకంటే గతంలో అన్నాకెండను ఆపేసినప్పుడు ఏదోలే అనుకున్నాం వీళ్ళ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది ఇలాంటి వాళ్ళు ఒక పేదవాడు బాగుపడుతున్నాడంటే ఓరవలేకపోతున్నారు ఈ పెత్తందారులు ఆలోచించండి మనము ఈ పదకొండు మందిని కూడా ఇవ్వడం వృధా అని ప్రజలు ఆలోచించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళ ప్రవర్తన అలాగుంది ఈయన ఇంత నీతులు చెప్తున్నాడు కదా ఈరోజు గవర్నర్ ప్రసంగంలో కూర్చొని ఓపిక్గా విన్నాడా వినకుండా బయటకు వచ్చేసి ఏది పడితే అది మాటలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిక్కలు తిక్కలుగా మాట్లాడుతూ ఎగురుతూ ఉన్నారు వీళ్ళు ఈ రోజు బయటకు వచ్చి మళ్ళీ మీడియా పాయింట్లో ఈయనేదో పెద్ద ఉద్దరం చేసినట్టుగా ఈ విధంగా పేదవాడికి భోజనం పెడుతుంటే దానిపైన ఇలాంటి చిల్లోక్తులు పేలుస్తూ వాళ్ళ విలు పేదవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోండి ప్రజలారా ఆలోచించండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది